తెలంగాణ లో ఈసారి కూడా తికమక్కలు మకతికలు ఉండబోతున్నాయా వాటిని తలుచుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదా ఏ విషయంలో వాళ్ళంతా టెన్షన్ పెడుతోంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా దెబ్బతింటామేమో అన్న భయం వాళ్ళని ఎందుకు వెంటాడుతోంది తెలంగాణలో రాజకీయ సందడి జోరందుకుంది నవంబర్ ముప్పై పోలింగ్ డిసెంబర్ మూడున ఫలితాలుంటాయి అయితే అందరికంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించి యుద్ధానికి సిద్ధమైన బీఆర్ఎస్ ను ఓ భయం వెంటాడుతోందట గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని గుర్తులకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి తమకు పడాల్సిన ఓట్లు పొరపాటునటు పోలయ్యాయని కారుకు సారూప్యత ఉన్న గుర్తులను బ్యాలెట్ నుంచి తొలగించాలంటూ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ నాయకత్వం కొన్ని ఉదాహరణలను సైతం ఎన్నికల సంఘానికి అందించింది అలాంటి గుర్తులను తొలగించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లినా చాలా ఆలస్యంగా వచ్చారంటూ రెండు పిటిషన్లను తిరస్కరించింది సర్వోన్నత న్యాయస్థానం అచ్చం కారు తరహాలో ఉండే గుర్తుల వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని దీంతో తమకు పడాల్సిన ఓట్లు ఊరూ పేరు లేని పార్టీలకు పడుతున్నాయన్నది బీఆర్ఎస్ ఆందోళన గత ఎన్నికల్లో రోడ్ రోలర్ చపాతీ మేకర్ వంటి గుర్తుల వల్ల తమకు నష్టం జరిగిందంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్ ఎన్నికల బరిలో ఉండే పలువురు స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టేలా గుర్తులతో పాటు కొందరు పేర్లు కూడా దగ్గరగా ఉండి గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారట కారు కమలమును పోలిన పలు గుర్తులను స్వతంత్రులు ఎంచుకోవడంతో ఆ పార్టీల అభ్యర్థులు లబోదిబోమంటున్నారు ఇంటి పేరు మాత్రమే మారి మిగతా మొత్తం ప్రధాన పార్టీ అభ్యర్థి పేరు ఆ పార్టీ గుర్తుకు దగ్గరగా ఉండేలా చూసుకుని నామినేషన్ వేసేందుకు ఇప్పటికే పలువురు సిద్ధమైనట్లుగా తెలిసిందే దీనివల్ల ఓట్లు చీలి తమ గెలుపు అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఓ రేంజ్లో టెన్షన్ పడుతున్నారట ప్రధాన పార్టీల అభ్యర్థులు వీటి వల్ల గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి పోటీ నెక్ టు నెక్ ఉండి స్వల్ప మెజార్టీతో బయటపడే సందర్భాల్లో ఇలాంటి గుర్తులు అభ్యర్థుల వల్ల తలరాతలు మారిపోతున్నాయి కారు సింబల్ ను పోలిన ట్రక్కు రోడ్ రోలర్ ట్రాక్టర్ చపాతీ మేకర్ ఆటో రిక్షా ఇస్త్రీ పెట్టే బస్సు లారీ గుర్తులు బీఆర్ఎస్ ఓట్లను గత ఎన్నికల్లో భారీగా చీల్చాయి ఈ క్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది పార్టీ ఆ మేరకు ట్రక్కు రోడ్ రోలర్ ఆటో సింబల్స్ ను తొలగించింది ఈసి అయితే చపాతీ మేకర్ ట్రాక్టర్ ఇస్త్రీ పెట్టే బస్సు లారీ గుర్తులను అందుబాటులో ఉంచింది దీంతో కొందరు స్వతంత్ర అభ్యర్థులు కావాలని ఈ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అలాగే బీజేపీ కమలం గుర్తును పోలిన క్యాలీఫ్లవో పైనాపిల్ గుర్తులను పోటీలో ఉండే ముఖ్య నేతల పేర్లకు దగ్గరగా ఉన్న అదే పేరుతో ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలని చూస్తున్నారు వీటిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఇరు పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు అభిప్రాయం బలపడుతోంది మరోవైపు ప్రత్యర్థిని ఓడించే వ్యూహంలో భాగంగా ప్రధాన పార్టీలే కొందరిని ఎంపిక చేసి సింబల్స్ వరకు తెరలేపాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి రోడ్ రోలర్ గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ యుగ తులసి పార్టీకి కేటాయించింది టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసుకోగా ఆ పార్టీకి సిలిండర్ గుర్తును ఈసి కేటాయించింది ఇలా మొత్తం గుర్తులు పేర్ల గందరగోళంతో సతమతమవుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్ళంతా ఈసారి ఏ పార్టీని ఎక్కువ దెబ్బ కొడతారో చూడాలి